రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ను ఈసీ జారీ చేయనుంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22న వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఈ నెల 29న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. ఎమ్మెల్సీల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ను ఈసీ జారీ చేసింది. ఈ నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణ గడువు ఉంది. ఇక ఈ నెల 29న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. కాసేపటి క్రితమే అసెంబ్లీ కార్యాలయమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 18 వరకు కూడా ఈ నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 19న నామినేషన్ల స్క్రూటినీ చేపడతారు. అదేవిధంగా ఈ నెల 22 వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ కూడా గడువు ఉండనుంది. మొత్తానికి ఈ నెల 29న మాత్రం ఎన్నికల పోలింగ్ తో పాటు అదే రోజు ఇటు ఫలితాలకు సంబంధించి కూడా కౌంటింగ్ జరగనుంది. రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేరువేరుగా కూడా ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. వాస్తవానికి ఎమ్మెల్సీలు అయినటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి. అయితే గతంలో ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో కూడా ఎమ్మెల్సీ పదవులకు కూడా కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేయడంతో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో రాజీనామా చేశారు తమ పదవులకు. ఈ నేపథ్యంలోనే రెండు స్థానాలకు కూడా ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నది. అయితే రెండు స్థానాలకు వేరువేరుగా కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లతో కూడా సంఖ్యాబలం దృష్ట్యా కూడా అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఆ రెండు సీట్లను కూడా దక్కించుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అతిపెద్ద మెజార్టీగా కూడా గెలిచిన కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ రెండు స్థానాలకు ఎక్కువగా ఓట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పడుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులే ఇటు ఎమ్మెల్సీగా కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా టికెట్ త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యతగా కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎమ్మెల్సీ టికెట్ రేస్ లో మాజీ ఎమ్మెల్యే ఇరవత్తి అనిల్ తో పాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా మొదటగా చిన్నారెడ్డికి టికెట్ వచ్చినప్పటికీ బీ ఫామ్ కూడా ఇవ్వకుండా ఆపి వేరే వ్యక్తికి బీ ఫామ్ ఇవ్వడంతో కూడా ఎమ్మెల్యే రేస్ నుంచి కూడా చిన్నారెడ్డి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అదేవిధంగా టికెట్ తప్పుకున్న కారణంగా కూడా చిన్నారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలకం అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు తన ఎమ్మెల్యే పదవిని కూడా ఇటు త్యాగం చేసిన నేపథ్యంలో కూడా ఇటు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ అవకాశం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీలే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.